అందరికీ నమస్కారం అండి. మనము ఇన్ని రోజుల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్రను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర సంపూర్ణమైపోతుంది. ఈ సందర్భంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. తిరుమల వెళ్ళేటప్పుడు స్త్రీ పురుషులందరూ గోవింద నామోచ్చరణ చేస్తూ కాలినడకతో కొండనెక్కి వెళ్ళాలి. అవసరమైతే బస్సులో తిరిగి రావచ్చు. కాలినడకన వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే అఖండమైన పుణ్యం లభిస్తుంది. స్నానం చేసి భారతీయ సంప్రదాయం ప్రకారము శుచిశుభ్రాలైన వస్త్రాలను ధరించి సంప్రదాయానుసారంగా బొట్టు పెట్టుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించాలి. స్వామివారిని సేవించకుండా ఏది కూడా భుజింపకూడదు. ఆలస్యమైనట్లయితే ఉండలేని వారు పండ్లు పలహారాలు లాంటివి తీసుకోవచ్చు. ధ్వజస్తంభం దగ్గర నమస్కరించి మనసులో శ్రీవారి రూపాన్ని ధ్యానిస్తూ గోవిందనామాన్ని జపిస్తూ తిరుమల ఆలయంలోకి ప్రవేశించాలి. ద్వారపాలకులకు అంజలి ఘటించి వారి యొక్క అనుమతిని తీసుకొని స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని కండకద్దుకొని పారవశ్యంతో వెంకటేశ్వర స్వామివారిని దర్శించాలి. వారి పాదార విందాలు, పీతాంబరము, శ్రీహస్తాలు, వక్షస్థలమున గల శ్రీభూదేవులను, శంకుచక్రాలను, ముఖార విందమును, రత్న ఖచ్చిత కిరీటాను దర్శించి తిరిగి పాదార వింద పర్యంతము సేవించండి. అంజలి ఘటించి స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందండి. స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు తిరిగి వెనక్కు తిరిగి చూడకూడదు. ఈ నియమాలను పాటించి పైన చెప్పిన విధంగా స్వామివారిని దర్శిస్తే తప్పకుండా భగవదానుగ్రహం కలుగుతుంది. స్వామివారి దర్శనము చేసుకుని ప్రసాదాలు తీసుకొని భక్తులు దిగువ తిరుపతికి వస్తే అక్కడ దర్శించవలసిన వాటిలో శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయము చాలా ముఖ్యమైనది. ఈ ఆలయాన్ని చేరి శ్రీకృష్ణ, శ్రీ ఆల్వార్, శ్రీ దేశీకర్, శ్రీ రామానుజ దేవాలయాలను దర్శించుకోవచ్చు. గోవిందరాజ స్వామివారికి ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరపబడతాయి. తిరుపతి ఊరి మధ్యలో శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉంది. ఇంకా నమ్మాళ్వార్, పెరియాళ్వార్, కపిలేశ్వర దేవాలయాలు ఉన్నాయి. తిరుపతికి 3 మైళ్ళ దూరంలో తిరుచానూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవతల ఆలయము ఉంది. పద్మావతీదేవినే అలివేలు మంగతయారు అని కూడా అంటారు. ఈ ఆలయానికి వెళ్ళి దర్శనము పూజలు చేసుకోవడంతో భక్తుల యొక్క యాత్ర సంపూర్ణమవుతుంది. పుణ్యభూమి అయిన భారతదేశంలో పరమపావనమైన పుణ్యక్షేత్రము అయినందువల్ల ఆపద మొక్కుల వాడైన శ్రీనివాసుడు భక్తుల కష్టాలను పోగొడతాడనటంలో ఎలాంటి సందేహమూ లేదు. నిత్యము వేలాది మంది భక్తులు ఈ కొండకు వస్తూ పోతూ ఉంటారు. ఎన్నెన్నో కానుకలు, నిల్వదోపిళ్ళు సమర్పిస్తూ ఉంటారు. మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వీరందరితో ఈ క్షేత్రము నిత్యము వైకుంఠంలా దేదీప్యమానంగా ఉంటుంది. ఈ భక్తుల వలన దేవాలయానికి లక్షలాది ఆదాయము వస్తుంది. ఈ ఆదాయంతో దేవాలయ అధికారులు కేవలం యాత్రికుల కోసమే కాకుండా ఎన్నో ప్రజాహితమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. భక్తుల కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆయన యొక్క కరుణా కటాక్షాలను పొందాలని ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్రను ముగించటం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి చరిత్రను చెప్పడంలో ఏదైనా లోపాలున్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవతల యొక్క విశేషాలు, క్షేత్ర విశేషాలు తెలుసుకోవటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి దేవాలయ విశేషాలతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.